దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 10వ తారీఖు జులై నెల 2022 సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆదివారం, పునరుద్ధరణ దినం, ప్రభు దినం. ప్రతి ఒక్కరు కూడా లేచి దేవుని సన్నిధికి వెళ్ళవలసిన దినం, దేవుణ్ణి ఆరాధించవలసిన దినం. దేవుడు మనకింతగా మన జీవితాలకు మరొక దినాన్ని, ఆయుష్ను పొడిగించినందుకు మనమందరం లేచి ఆయన్ని ఆరాధించి ఆయన్ని మహింపరచాల్సిన బాధ్యత మనకుంది. మన గృహముల్లో వేకువని లేచి ప్రార్థించాలి. లెగవగానే ప్రార్థించి బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన మనం దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా వెళ్ళాలి. దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలక్కుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని అన్నాడు. ఒక వ్యక్తి దీర్ఘాయువు కలిగి బ్రతకాలంటే, మంచి దినములు దీర్ఘాయువుతో ఉండాలంటే దేవుడు ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చాలామందికి మంచి దినాలు చూడాలని ఆశ. చాలామందికి వారి జీవితాల్లో చెడు దినాలు రాకూడదు, కీడు దినాలు రాకూడదు, మంచి దినాలు రావాలి. దానికి ఏం చేయాలో చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ 1 పేతురు 3:10 యేసయ్య మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా సంఘానికి తెలియజేస్తున్న మాట తెలుసా? ప్రతి ఒక్కరు కూడా మంచి దినములు చూడాలి. మంచి దినములు చూడాలంటే బ్రతుకు దినములంతా కృప క్షేమములతో మీరు ఉండాలంటే, ఆనందముతో బ్రతకాలంటే, సమాధానంతో మీరు ఉండాలంటే, మీ పిల్లల భవిష్యత్తును మంచిగా ఉంచాలంటే, మీ పిల్లల భవిష్యత్ కాలంలో వారు కూడా మంచి జీవితాలను చూడాలంటే, గమనించండి ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మంచి దినములు చూడాలంటే చెడును తీసివేయాలి. చెడు మన జీవితంలో ఉండకూడదు. చెడులో నుండి బయటికి రావాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ముందు, అబ్రహామా, ఆ దేశము నుండి, ఆ బంధువుల యొద్ నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. ఆ చెడులో నుంచి బయటికి రానట్లు ఆ ప్రదేశంలో నువ్వు ఉండకూడదు. ఆత్మీయంగా జీవించడానికి చెడు వాతావరణంలో మీరు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, చెడు వాతావరణం ఈ లోకంలో ఉంది. పాపపు వాతావరణంతో ఈ యొక్క లోకము నింపబడి ఉంది. మరి ఈ లోకం నుంచి ఎక్కడికి వెళ్ళగలమయ్యా అంటే, యేసుక్రీస్తు నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకోగానే మనం చెడు వాతావరణం నుంచి దేవుని యొక్క నీడలోకి అడుగు పెడతాం. 121వ కీర్తన అంటాడు, యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఆయన ఉన్నాడు నీకు నీడగా, ఆయన నీకు నీడగా ఉంటాడు, ఆయన నీ కుడివైపు నీడగా ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నీడలోకి వస్తామో మన వాతావరణం మారిపోద్ది. చెడు వాతావరణం పోయిద్ది, యేసుక్రీస్తు అనే వాతావరణం కిందకు వస్తాం. మంచి రోజులు జీవించే స్థాయికి మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, లోకము చెడు వాతావరణంతో ఉంది. పాపపు వాతావరణంతో బ్రతుకుతున్నారు. ఈ లోకంలో బ్రతికే ప్రతి ఒక్కరూ చెడు వాతావరణంలో ఉన్నారు. ఈ చెడు వాతావరణంలో 3 కాలాలు భయంకరమైనవి: శరీరాశ, నేత్రాశ. జీవపడం వీటిని జయించాలంటే యేసుక్రీస్తు నీడ కిందకు రావాలి. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు, రా నువ్వు బయటికి రా, ఆ చెడు వాతావరణం నుంచి బయటికి రా అని పిలిచాడు. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని దగ్గరికి వచ్చాడో, యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, శరీర మాలిన్యాన్ని ప్రభువు తీశాడు. ఆ శరీర మాలిన్యాన్ని, ఆ చెడు వాతావరణం ఉన్న ప్రదేశాన్ని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ స్థితిని విడిచిపెట్టి వాటికి ఎంత దూరంగా ఉండగలవు, అంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుని నీడ కిందకు నువ్వు వస్తావు. అబ్రహామా, నీ పట్ల నేను ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను, నువ్వు దీవించాలనుకున్నాను. కానీ ఏ ప్రదేశం అయితే నేను ఆశించే విధంగా నిన్ను దీవించడానికి అడ్డుగా ఉందో, నిన్ను దీవించకుండా చేస్తుందో, ఆ ప్రదేశాన్ని విడిచిపెడతావా? ఆ చెడు వాతావరణాన్ని విడిచిపెట్టు, నువ్వు మంచి రోజులు చూస్తావు అని దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క మాట ప్రకారం అబ్రహాం గారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. అందుకే అతడు కోట్ల మందికి, ఇప్పుడు విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు. దేవుని బిడ్డలారా, నీ మీద రాబోయే తరం వారు ఆధారపడబోతున్నారు. నీ ప్రార్థన వలన, నీ ఆత్మీయత వలన అనేక మందిని నువ్వు ప్రభావితం చేయబోతున్నారు. అనేక మంది ప్రభావితం కాబోతున్నారు నీ జీవితం ద్వారా. అనేక మంది తమ జీవితాలను దిద్దుకోబోతున్నారు. అనేక మంది దేవుని సన్నిధికి నీ ద్వారా రాబోతున్నారు. కాబట్టి చెడు వాతావరణం విడిచిపెట్టి, పాపపు మాలిన్యమైన వాతావరణం విడిచిపెట్టి యేసుక్రీస్తు నీడ కిందకు రా. విలువైన జీవితం జీవించడానికి నిన్ను భద్రపరచుకో. యేసయ్య, నిన్నేడ కిందకు వస్తాను, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి ఈ పాపాన్ని విడిచి వస్తున్నాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వస్తున్నాను, ఇంకా తాగను, ఇంకా పాపము చేయను, ఇంకా తిరగను, ఇంకా సెల్ఫోన్లో పాపపు కార్యాలు నేను చూడను, టైం వేస్ట్ చేయను, ఇంకా అబద్ధమాడను,
ఇంకా పాపిష్టి బ్రతుకు బ్రతకను. అయ్యా నీ నీడ కింద వస్తున్నానయ్యా, నీ నీడ కిందకు వస్తున్నానని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు నామంలో చెప్తున్నాను, మన వాతావరణం మారితే మంచి రోజులు వస్తాయి. జీవమును ప్రేమించండి, జీవాన్ని ప్రేమించే వాతావరణంలోకి రండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకొని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, చెడు వాతావరణాన్ని విడిచిపెట్టి మంచి వాతావరణంలోకి వచ్చే కృపను ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ పునరుద్ధరణ దినం ఎక్కడెక్కడ ఏ ఏ సంఘాల ఆరాధన ఉందో ఆయా సంఘాలను మీరు దీవించి ఆయా దైవజనులను మీరు మరుగు చేసి వాడుకోమని, అద్భుతాలు చేయమని, పునరుద్ధరణ మహిమతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రిదోన్ బిడ్డలారి, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. మరి ఈరోజు జరిగే ఆరాధనలో దేవుని మహిమార్థమై జరిగి దేవుడు ఘనత పొందే విధంగా ప్రార్థించండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని ఘనమైన రీతిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.